ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఈ నెల 5న కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ శ్రావణ్ కుమార్ పై మరియు వైద్య సిబ్బందిపై రోగి బంధువులు దాడులు నిరసిస్తూ జిల్లా ప్రభుత్వ బోధన వైద్య సంఘం నల్ల అభ్యర్థులతో నిరసన వ్యక్తం చేసింది. సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ముందు బోధన వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్లు నల్ల రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధన వైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శ్రవణ్ పై రోగి బంధువులు అకారణంగా దాడి చేయడం మరియు సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఫర్నిచర్ ను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్న దాడికి కారకులైన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ శ్రవణ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టారని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుప్రియ, డాక్టర్ సాంబరాజు, సంతోష్, శృతి, సాయి కుమార్, సుగుణ, సాధన, సంధ్య, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల టీటీడీఏ యూనిట్ నుంచి కోరుట్లలో 5వ తారీఖు నాడు ఆదివారం రోజు డ్యూటీలో ఉన్నటువంటి వైద్యుడు శ్రవణ్ కుమార్, డాక్టర్ శ్రవణ్ కుమార్ పైన మరి రోగి యొక్క బంధువులు అకారణ దాడిని ఖండిస్తూ ఇవాళ మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఒకటి మా డాక్టర్ పైన అకారణంగా చేసినటువంటి దాడిని ఖండించినాం కాబట్టి వారిని దాడికి కారణభూతులైనటువంటి వారి బంధువులను కఠినంగా శిక్షించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. మరి అదేవిధంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ను మరి సస్పెండ్కు గురి చేయడం జరిగింది. మరి కారణం లేకుండా, సరైనటువంటి ఎంక్వైరీ లేకుండా డాక్టర్ను సస్పెండ్ చేయడం జరిగింది. వారిని వెంటనే మరి విధులకి తీసుకోవాల్సిందిగా మరి వైద్య విధాన పరిషత్ వారి కమిషనర్ గారిని కోరడమైనది. జరిగిన సంఘటన యొక్క పూర్వపరాలు మరి అందరికీ విదితమే. ఏంటి కోపోద్రిక్తులను వీళ్ళు ఆపలేక వెంటనే డాక్టర్ అయితే ఏంటి, మరి వీరంతా వారి యొక్క సిబ్బంది ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కోవడం జరిగినది. దాక్కున్నా కూడా వారంతా కూడా కిరోసిన్ పోసి ఆ డాక్టర్ పైన మరి మేము ఈ రూమ్ను దగ్ధం చేస్తామని చెప్పేసి సజీవ దహనం చేస్తామని మరి భయ ప్రాంతాలకు గురి చేయడం జరిగినది. వెంటనే ఆ డాక్టరు మరి పోలీసులకు ఇన్ఫామ్ చేయడం జరిగినది. కోరుట్ల పోలీసులు వారిని మరి ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మూతలను వాళ్ళను చెల్లచెదర్ చేసి మరి వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కూడా జరిగినది. వారిపైన కఠినంగా మరి కావాల్సినటువంటి సెక్షన్లను చేసి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తూ మరి విధి నిర్వహణలో ఉన్నటువంటి డాక్టర్లు మరి పెరిఫెరీలో ఉన్నటువంటి డాక్టర్లు మరి భయంతో ఎంతకాలం పనిచేయలేరు కాబట్టి నిర్భయంగా మరి బీద రోగులకు పేషెంట్లకు వైద్యం చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని, ఇలాంటి పునరావృతం కాకూడదని, మరి అదేవిధంగా డాక్టర్ పైనటువంటి అక్కడ విచారణ జరగకుండా మేము వెంటనే డాక్టర్ పైన సస్పెన్షన్ విధించడం జరిగినది. ఆ డాక్టర్ను మరి విచారణ చేసి ఆ డాక్టర్ను విధిలోకి తీసుకోవాల్సిందిగా మా హైయర్ ఆఫీషియల్స్ను కోరుకుంటూ మరి స్టేట్ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వ బోధన వైద్యుల సంఘానికి దాంట్లో భాగంగా సిరిసిల్ల యూనిట్ నుంచి మేము ఖండిస్తూ మరి వారిని హైయర్ ఆఫీషియల్స్ను కోరుకుంటూ మేము ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగినది. ఈ పోరాటానికి ఈ మేము చేసినటువంటి డిమాండ్లు కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము నిరసనను కంటిన్యూ చేస్తాము. ప్రతిరోజు పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ కూడా నిరసనను వ్యక్తం చేస్తూ ఉంటాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషను, మరి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషను, మరి తెలంగాణ డిడిఏ అన్నీ కూడా వైద్య సంఘాలు అన్నీ కూడా భాగం పంచుకుంటున్నాయి. థ్యాంక్ యూ. నమస్కారం. మొన్న కొరట్లాల జరిగిన సంఘటన హేయనీయమైనది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. డాక్టర్ శ్రవణ్ గారి గురించి చెప్పాలంటే, శ్రవణ్ గారు మన సిరిసిల్ల
ఇదే హాస్పిటల్లో మినిమం 6 సంవత్సరాలు వైద్య సేవలు అందించినారు. ఈ 6 సంవత్సరాల్లో ఎలాంటి రిమార్క్ లేదు. ఆయనకు మొన్న రీసెంట్గా రిక్రూట్మెంట్లో కాంట్రాక్ట్ పాయింట్స్తో స్టేట్ 3rd వచ్చింది ర్యాంక్లో. అట్లాంటి శ్రవణ్ గారి మీద దాడి జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన్ని సస్పెన్షన్ చేయడం కూడా అది కూడా అయ్యి. సో ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వస్తారు. పేషెంట్స్ ఒకటేసారి 10-20 మంది వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు అలా లేట్ అయినప్పుడే ఇలా కిరోసిన్ పోసి తగలబెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో అందరూ దీన్ని తీవ్రంగా ఖండించి అందరూ మానవత దృక్పథంతో వెళ్ళి డాక్టర్లు పెరిఫరీస్కి వచ్చి సేవలు అందించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రేపు సిరిసిల్లలో జరగబోయే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోకు భారీగా తరలిరవని తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మహిళలు ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెట్టి ఆహ్వానించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో రేపు సిరిసిల్లలో జరగబోయే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోకు భారీగా తరలిరవని బొట్టు పెట్టి ఆహ్వానించారు. అలాగే ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుందామని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానసరాజు, ఎంపీటీసీ కోడి అంతయ్య, ఫైక్స్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ సర్పంచ్ అంకరపు వనిత రవీందర్, పట్టణ అధ్యక్షుడు బండి జగన్, అలాగే పట్టణ బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇంటింటికి బొట్టు పెట్టి మరి రేపు గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రోడ్ షో 4 గంటలకు ఉన్న సందర్భంగా మరి ఈరోజు తంగళ్లపల్లి గ్రామంలోని మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం, మా మహిళా కుటుంబ సభ్యులం మరి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఆహ్వానించడం జరిగింది. మరి ఏదైతే రేపు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర బాపు కేసీఆర్ గారి ప్రసంగాన్ని మనమందరం కారు గుర్తుకు ఓటేయడానికి మరి ఒక తీపి కబుర్లు మరి ఎన్నో తీపి కబుర్లు ప్రసంగించడానికి రాబోతురు కాబట్టి మన తంగళ్లపల్లి గ్రామం నుండి మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి మరి తరలి వెళ్ళి ఆ రోడ్ షోను విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఎందుకంటే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి వినోద్ కుమార్ గారు మరి ఇదివరకు ఎంపీగా ఉన్నప్పుడు మరి ఎన్నో నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రంలోని మన కరీంనగర్ జిల్లాను ఒక స్మార్ట్ సిటీగా చేసింది వినోద్ కుమార్ గారు. మరి జాతీయ రహదారులను తీసుకొచ్చిర్రు. మరి అదేవిధంగా మనకు రైల్వే మార్గాన్ని తీసుకొచ్చిన ఎంపీ వినోద్ కుమార్ గారు. మరి అదే స్ఫూర్తితోని ఇంకా మన రాష్ట్రానికి కావలసిన నిధులు తీసుకురావాలంటే మన పార్లమెంటులో గలమెత్తాలంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని మన కరీంనగర్ గడ్డ మీద గులాబ్ జెండా ఎగరేయాలి. మరి భారీ మెజార్టీతోని గెలిపించుకొని పార్లమెంటుకు పంపాలి. మరి కేసీఆర్ గారికి ఒక కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి ప్రతి ఒక్కరికి సబ్బండ వర్గాల సంక్షేమే ధ్యేయంగా ముందుకెళ్ళిన మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యుడు. మరి అటువంటి ముఖ్యమంత్రి వస్తుర్రంటే ఆ రోడ్ షోను విజయవంతం చేయవలసిన బాధ్యత మనపైన ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ మరి ఒక సైనికులా కదిలి మరి ఆ రోడ్ షోను మరి ఆ ప్రసంగించే మాటలు విని మనం అందరం మళ్ళీ తిరిగి సాయంత్రం మన ఇళ్లకు రావాల్సిందిగా కోరుకుంటూ అందులోని ప్రజాప్రతినిధులు మరియు మహిళలు యూత్ ప్రతి ఒక్కరూ మరి తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి మన బోయిన్పల్లి వినోద్ కుమార్. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు విద్యావేత్త, సామాజికవేత్త, మరి అతను ఒక లాయర్గా కొనసాగుతూ మరి గత 20 ఏళ్ళ నుండి మన టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ తెలంగాణ ఆవిర్భావానికి కానీ తెలంగాణ తీసుకురావడంలో మరి కేసీఆర్ గారితో వెన్నుంటి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి. మరి మిగతా ఇద్దరు వ్యక్తులను బేరీజు చేసుకుంటే మరి అన్నిట్లో దేంట్లో చూసినా కానీ వినోద్ కుమారే మరి సరైన అభ్యర్థి అని ప్రజలందరూ చెప్తున్నారు. మరి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మన స్మార్ట్ సిటీ అయిన కరీంనగర్కు 1000 కోట్లు తీసుకొచ్చి 750 కోట్లతోటి పనులు పూర్తి చేయించినాడు. ఇంకా 250 కోట్లు పనులు జరగాల్సింది.
అదేవిధంగా రోడ్లు శాంక్షన్ కానీ ఒక రూట్ ఆఫ్ ఎక్కడెక్కడికి రోడ్లు అవసరం, ఎక్కడెక్కడికి బ్రిడ్జీలు అవసరం అని సామాజిక స్పృహతోటి పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ఇవాళ రైలు వస్తుంది అని అంటే అది అతని చలివే అని చెప్పి మరి కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయన చేసిన చలివే అని కొన్ని వందల ప్రశ్నలు వేసి మనకు ఎన్ని రాబట్టుకోనన్నీ మన పార్లమెంటరీ వర్గానికి నిధులు తీసుకొచ్చిన వ్యక్తి మన బోయినపల్లి వినోద్ కుమార్. మరి వారిని కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మేయార్తో గెలిపించాలని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము తప్పకుండా మొన్ననే మోసపోయినాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని నమ్మేది లేదు, మమ్మల్ని నమ్మి మోసం చేసిందని ఇప్పుడు తప్పకుండా కారు గుర్తుకే ఇస్తామని చెప్పి అందరు ప్రజలే చెప్తున్నారు. మరి అదేవిధంగా రేపు బస్సు యాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు మన కేసీఆర్ గారు శిరిసిలకు రావడం జరుగుతుంది. మరి మన కార్యకర్తలందరూ ఇచ్చేసి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, మరి 13 తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లలో కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మేయర్తోటి బోయినపల్లి వినోద్ కుమార్ను గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. గత ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల పవర్ను పరిశ్రమకుంటూ పడిందని, కార్మికులు రోడ్డున పడే పరిస్థితికి వచ్చారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త పథకాలతో పరిశ్రమను ఆదుకునే దిశగా అడుగులు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు పేర్కొన్నారు. సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాల్లో సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ ధాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వెలిచాల గెలుపు కోసం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేందర్రావు హాజరై మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ బీజేపీ అధికారంలో ఉండి వస్త్ర పరిశ్రమని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వేములవాడకు వచ్చిన నరేంద్ర మోదీ దక్షిణ కాశీకి ఒక్క నిధి కూడా కేటాయించలేదని వారు ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి కడుతూ వస్తున్నారని అన్నారు. బతుకమ్మ చీరలకు సంబంధించిన 270 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం అంచెల వారిగా తీరుస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో పవర్లూమ్ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. 100% సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్ తో సంచల షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. సిరిసిల్లకు మెగా క్లస్టర్ ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తామని వేల్చల రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు కనమనేని చక్రధర్ రెడ్డి, అనమనేని నరసింహారావు, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనివాస్, నాగుడ సత్యనారాయణ గౌడ్, కాముని వనిత, ఆడపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. నీకు దుస్థితి రావడానికి కారణం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, 10 ఏళ్ళు బిజెపి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు పార్లమెంట్కు కాంటెస్ట్ చేసే నాయకుడు బండి సంజయ్ ఐదేళ్ళు ఉన్నారు. ఇంకొక నాయకుడు టీఆర్ఎస్ వినోద్ కుమార్ గారు అంతకన్నా ముందు 5 ఏళ్ళు ఉన్నారు. మరి నీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ దయనీయమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఈ బకాయిలు ఎందుకో 275 కోట్ల బకాయిలు, యాన్ సబ్సిడీ బకాయిలు ఎందుకని పెండింగ్ ఉండడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయింది. 7 లక్షల కోట్ల అప్పు చేసేందుకు మహానుభావుడు కేసీఆర్, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలలో 5 గ్యారంటీలు సాంత్వన ప్రజలకు సాంత్వన కలగాలి అని చెప్పేసి 5 గ్యారంటీలు ఇమీడియట్గా చేసి నిన్ననే మీరు చూస్తున్నారు. ఇంత కష్టకాలంలో కూడా రైతు బంధు మొత్తంగా కంప్లీట్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత కమిటెడ్గా ఉంది ప్రజావసరాల కోసం, వెల్ఫేర్ కోసం. మీ బకాయిల విషయంలో కూడా గత 15 రోజులుగా మహేంద్రన్న గారు, మంత్రి గారు, ఆది శ్రీనివాస్ కన్న గారు, నేను, ముఖ్యమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని, టెక్స్టైల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని కనీసం ఒక 10 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 50 కోట్లు మీరు
ఒక్క విడతగా రిలీజ్ చేసినారు. అది చాలా తక్కువ అమౌంట్ నాకు తెలుసు. మీకు ఎంత కష్టాలు ఉన్నాయి మేము అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాము. కార్మికులు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత దుర్భర కష్టాలు ఫేస్ చేస్తున్నారు మేము అండర్స్టాండ్ చేసుకోగలుగుతాము. ఈరోజు పొద్దున కూడా నేను రేవంత్ రెడ్డి గారితో డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. ఈ బకాయిల విషయం తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడినారు. వేఎం నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్ టు సీఎం వారు కూడా మాట్లాడినారు. మా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మా రాష్ట్రానికి ఇన్ఛార్జ్ దీపా గారు మూర్తి గారితో పొద్దటి నుండి 6 సార్లు ఫోన్ మీద మాట్లాడినారు. ఆమె కింద రోహిత్ చౌదరి అనే సెక్రటరీ ఉన్నాడు, ఆయన కూడా గంట గంటకు జాప్యం చేస్తున్నారు. ఇంకొక ఇన్స్టాల్మెంట్ అన్నా కనీసంగా వాళ్ళకి రిలీజ్ చేయండి. కొంత కొంత సాంత్వనం ఉండదు వాళ్ళకు, కొంత రిలీజ్ ఉంటుంది నేను చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కార్మికులకు లాంగ్ సబ్సిడీ ఖచ్చితంగా అది కూడా ఈ ఒక దాంతో పాటు కార్మికుల దిశగా ఆలోచిస్తున్నారు. నేనైతే చాలా హోప్ఫుల్గా ఉన్నాను, ఈరోజు రేపు ఖచ్చితంగా అవి పడతాయి. ఆ దిశగా మేమైతే సిన్సియర్గా పనిచేస్తున్నాము. మీకు ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను, ఎలక్షన్ లేక 3 నెలలోనే మిగిలినాయి, 13వ తారీఖు కానీ ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోయిన తర్వాత మహేందర్ అన్న కానీ మొన్న ప్రభాకర్ అన్న మంత్రి గారు కానీ నేను కానీ ఆది సీనియర్ కానీ మీ బకాయి ఇప్పించేంత వరకు నిద్రపోతాం. మీ బకాయిని మొత్తంగా ఇప్పించిన తర్వాతనే మేము చక్కగా నిద్రపోతాం. అంత భారతదేశంలో ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మరి ఈ దుస్థితి కలిగించిన వాళ్ళను మళ్ళా మీ ముందుకు వాళ్ళే వచ్చి మా ఓటే ఇంకోసారి అడిగితే న్యాయమా, ఏ రకంగా న్యాయము మీరే చెప్పండి. వాళ్ళే మిమ్మల్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిండ్రు, వాళ్ళే మిమ్మల్ని ఈ దయనీయమైన పరిస్థితుల్లో తీసుకొచ్చిండ్రు, మళ్ళా వాళ్ళే మీ ముందు వచ్చి ఈసారి కూడా మాకే ఓటేయండి అడుగుతుండ్రు. న్యాయమా, ధర్మమా? వాళ్ళు లేకపోతే ఈ దుస్థితి ఉండేది కాదు మీకు. మరి వారే మళ్ళా ఈరోజు మీ ముందుకు వచ్చి కూడా మాకే అయ్యండి అని అడిగితే మీరు వేస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేను ప్రజలకు కూడా తెలియజెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కమిటెడ్గా ఉంది, చెప్పింది చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విషయంలో అది మీకు సంబంధించి కాకపోవచ్చు, రైతు రుణమాఫీ విషయంలో లక్ష్మీ నరసింహస్వామి గారి సమక్షంలో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా మాఫీ చేస్తాము, లేకపోతే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఎవరన్నా భారతదేశంలో అంత పెద్ద ఛాలెంజ్ ముఖ్యమంత్రికే రాజీనామా చేస్తాను అని ఉన్నారా? అంటే ఎంత కమిటెడ్గా ఉన్నాము. ఒక కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేసేటానికి ఎంత కమిటెడ్గా ఉన్నామో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ విషయంలో కూడా మేము 100% కమిటెడ్గా ఉన్నాము. మీ బకాయిల విషయంలో కానీ మీ ఆర్డర్ల విషయంలో 12 నెలలు ఈ వస్త్ర పరిశ్రమ నిరంతరం గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ ఆధ్వర్యంలో మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గంభీరావుపేట మండల కేంద్రంలో కేకే మహేందర్ ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కేకే మహేందర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్కు మద్దతుగా భారీ సంఖ్యలో మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరశు హనుమన్లు, మల్యాల రాజ్వీర్, జంగా కాశీరామ్, శంకర్, శరత్, ప్రభాకర్ స్వామి, పంతం సురేష్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలు తీసుకున్నాడట, మరి ముస్లిం దగ్గర ఇస్తాడట. ఈ సన్నాసి అంటే పెద్దలు వాళ్ళు నేను మాట్లాడద్దు, ఎందుకంటే మంచిగా ఉండదు.
ఆయనకు తేడా లేకుండా పోతుంది. పెద్దలు ఆయనకు ఆయన సంస్కరించుకోవాలి. అలా మోడీ గారి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఇందిరాగాంధీ కుటుంబం, జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం, ఇవాళ మోతీలాల్ నెహ్రూ గారు భారతదేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ఆస్తులను ఇచ్చింది. అలా ఇందిరాగాంధీ ఈ దేశానికి బంగారాన్ని ఇచ్చింది అనేక సార్లు. ఆఖరికి వస్తే పెళ్లి మోడీకి పెళ్లి కాలేదు, పెళ్ళైన భార్యను వదిలిపెట్టినా అంటూ మరి మంగళసూత్రం విలువ ఆయనకు నిలవదీయాలా? ఆఖరికి మీ మంగళసూత్రాలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ లాక్కునే ప్రయత్నం చేయలే. కానీ తల్లి సోనియా గాంధీ గారు తన మంగళసూత్రాన్ని దేశం కొరకు ఇలా బలిదానం చేసిన సోనియా గాంధీ గారు. రాజీవ్ గాంధీ ఎవరి కొరకు చనిపోయింది? రాజీవ్ గాంధీ చనిపోయింది కొంతమంది ఉగ్రవాదుల చేతుల్లో. భర్త చనిపోతే మంగళసూత్రం ఎవరిది వేయించాలా? సోనియా గాంధీ. అటువంటి తల్లిని పట్టుకొని ఇటువంటి చండాలమైన మాటలు మాట్లాడే వ్యక్తిని ప్రధానమంత్రిగా ఉండడానికి మీరు ఊహించుకోవాల్సిందే నేను కోరుతున్నాను. ఇలా ఇలా బంగారాన్ని ఇచ్చింది ఆ కుటుంబము, భర్తనిచ్చింది ఆ కుటుంబము, ఇలా మంగళసూత్రాన్ని బలిదానం చేసింది ఆ కుటుంబము. అటువంటి వ్యక్తి పైన చిల్లర మల్లరు మాట్లాడి బీజేపీకి ఓటేస్తే ఈ దేశంలో మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చాలి. ఆ రాజ్యాంగాన్ని మార్చే వచ్చే రాజ్యాంగం ఏంది? మనువాద రాజ్యాంగం. ఎందుకంటే చూసినాం మనం, మనకు హక్కులు ఉండయి. మనువాద రాజ్యాంగం వస్తే మళ్ళా అస్పృశ్యత, అంటరానితనము, ఆడవాళ్ళ హక్కులన్నీ కూడా పోతాయ్యాలా, ఆడవాళ్ళకు స్వతంత్రం ఉండాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చి చట్టసభలో తీసుకెళ్లిన ఘనత రాజీవ్ గాంధీ గారికి. అంటే ఇలా మనువాదాన్ని తీసుకొచ్చి, మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాటి అన్నింటిని కూడా నట్టేయడం ఉంచే ఘనత, ఇలా నట్టేయడం ఉంచే ప్రయత్నం మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకేట్టయితే ఈ దేశంలో దళిత బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, మైనారిటీలు సుభిక్షంగా ఉండాలంటే, సుఖ సంతోషాలతో ఉండాలంటే, మన దేశ సౌభాతృత్వం, సార్వభౌమత్వం కూడా మంచిగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏ మాట అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారో 100 రోజుల్లో నేను 6 గ్యారంటీలు నిలబెడతాని మాటకు నిలబడి 6 గ్యారంటీలు అమలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదే మాదిరిగా ఏదైతే ఇప్పుడు ప్రాంతీయ న్యాయం చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఆ 5 న్యాయాలను కూడా అన్ని వర్గాల వారికి చేసే బాధ్యత కూడా రాహుల్ గాంధీ గారు తీసుకుని చెప్పి అందరికి తెలియజేస్తూ, మే 13వ తారీఖున ఎలక్షన్లలో మీ ఓటు చాలా ముఖ్యమైనది. భారతదేశ భవిష్యత్తు కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు ఎంతో ఉపయోగపడేది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మే 13వ తారీఖున వెలిచాల రాజేంద్రరావు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు, వారి గుర్తు అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు, చేతి గుర్తు పైన ఓటు వేసి మన పిల్లల భవిష్యత్తును, మన దేశ భవిష్యత్తును మార్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళే. కాబట్టి మీరు అనుకుంటే ఎన్ని ఓట్లైనా మార్చగలిగే శక్తి మీకుంది. మీరు ఒక స్త్రీ కాదు, ఒక మహాశక్తి అని చెప్పి నేను తెలియజేస్తూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు మిరియల్ ఖార్ శ్రీనివాస్ అధ్యక్షుల రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సర్పంచుల సమస్యల్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీకి మనమందరం అండగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు నెల పెన్షన్లు ఇస్తామని ప్రకటించారని, ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బోర్డు దేవయ్య, ప్రధాన కార్యదర్శి ఏరెడ్డి మల్లారెడ్డి, అధికార ప్రతినిధి సంపునేని మల్లేశం కౌట్, గౌరవ సలహాదారులు చందనగిరి గోపాల్, జిల్లా అధ్యక్షుడు మిరియాల ఖర్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు దేవుని సుజాత నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి బుర్ర మల్లేశం గౌడ్, జిల్లా కార్యదర్శి నాలుక సత్యం, గజ్జల స్వామి, పైతరి రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేత కొండూరు గాంధీ బాబు ఉపాధి హామీ కూరల వద్దకు వెళ్లి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మండలంలోని నాగంపేట మల్లుపల్లె సముద్ర లింగాపురం ఉపాధి హామీ కూరల వద్దకు కొండూరు గాంధీ బాబు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కూరలకు అల్పాహారం, మజ్జిగ, కూల్ డ్రింక్స్ అందించారు. కొండూరు గాంధీ బాబు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచల రాజేందర్రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని, మోసం చేసిందని, దళిత బంధు పేరుతో దళిత ప్రజల్ని మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని, స్థలం లేని వారికి కూడా 1 లక్ష
రూపాయలతో స్థలం కొనుగోలు చేసి ఇస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తోందని, అన్ని వర్గాల వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు మంచి ఫలితాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగంపేట ఎంపీటీసీ మెరుగు నాగభూషణం గ్రామశాఖ అధ్యక్షులు, పులూరి సంతోష్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిరిశెట్టి తిరుపతి పటేల్, రాగుల అంజిరెడ్డి, భూమరాజం సామరెడ్డి రాజేందర్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి నాతో వచ్చినటువంటి మరి ఎంపీటీసీ నాగభూషణం గారు, మరి గ్రామశాఖ అధ్యక్షుడు సంతోష్ గారు, మరి జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, మరి వివిధ హోదాలు ఉన్నటువంటి మొత్తం మండల జిల్లా కాంగ్రెస్ వాళ్ళందరికీ స్వాగతం. మీకు తెలుసు, గత 2004 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి ప్రవేశపెట్టిన పథకమే ఈరోజు మనం చేస్తున్నాం. ఇది వేరే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చి దాదాపు ఇప్పటికి 5 వరకు స్టార్ట్ చేసినాం. అంటే దాదాపు 20 సంవత్సరాల నుండి మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఏదో కొద్దిగా 100 రోజుల పని కల్పించాలనేటువంటి ఒక దృక్పథంతో మరి చోదోడుగా ఉండాలని, వాళ్ళ యొక్క వ్యవసాయం అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే వరుస కరువులు వచ్చి మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని విడిచి కూడా మరి గ్రామాల్లో పని లేక మరి పట్టణాలకు బొంబాయి అట్లాంటి వలసపోయిన పరిస్థితుల్లో మరి ప్రవేశపెట్టినటువంటి పథకమే ఇది. అయితే దాన్ని మనం అప్పుడు 100, 125, 200, 225 వరకు కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఇంకా కొద్ది అంటే ఈ సంవత్సరం వరకు మన ప్రభుత్వం గిట్ట మళ్ళీ ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దాదాపు ఒక రోజు కూలి పని నిమిత్తం ఏదైతే ఉందో కూలి రేటును 400 రూపాయలు కూడా పెంచాలనేటువంటి దృక్పథం. అంటే మొన్ననే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు అన్ని విషయాలు గ్రహించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన గ్యారంటీలు మరి భవిష్యత్తులో మనకు ఏ విధంగా మేలు అవుతారని ఆలోచించి మరి వాళ్ళు పాలించినటువంటి పాలకులకు మరి అపోజిషన్లో కూర్చోవాలంటే మరి ముందు పడుతుంది అసత్యాలు చెప్పుకుంటూ ఈ హామీలు అవైతలేవు, రుణమాఫీ కాదు, ఈ 2500 వస్తలేవు, ఈ గ్యాస్ సరిగ్గా మరి 500 అనేది అందరికీ అందుతలేదు అనేటి చెప్తున్నారు. కాబట్టి వాటికి మరి నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గం కోఇన్ఛార్జ్గా మీకు కొన్ని సమస్యలు ప్రతిదానికి ఒక్కొక్క గ్యారంటీకి ఏ విధంగా ఇదివరకు ముందుకు తీసుకుపోయినాం, రేపు భవిష్యత్తులో అంటే ఈ 15 నెల ఆగస్టు 15 వరకు ఏవే విధంగా చేయబోతున్నారని చెప్పే కార్యక్రమాలనే మరి ఇక్కడ అన్నీ వినండి. విని మొన్నటి మరి ఎన్నికల్లో మాత్రం మాకు మరి మీ అండదండలతో మా ప్రభుత్వాన్ని వచ్చేటట్టు చేశారు. దానికి మాకు ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది. మీరైతే మేము ఏదైతే హామీలు ఇచ్చామో, ఏ గ్యారంటీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా మరి అన్నింటినీ అమలు చేసేటువంటి బాధ్యత ఒక మరి 11 మంది మంత్రులే కాదు, మరి జిల్లా నాయకులే కాదు, ప్రతి గ్రామ శాఖ నాయకులకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి మేము ఒక బాధ్యతమైనటువంటి హామీ ప్రకారంగా ఏ విధంగా కార్యాచరణ ముందు తీసుకుపోతామని చెప్పే విషయంలో ఉన్నాం. రేపు సిరిసిల్లలో జరిగే తెలంగాణ రాష్ట్ర ప్రధాన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్ యాత్రను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు సిరిసిల్లకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విచ్చేస్తున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు కొత్త చెరువు నుండి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, నేతన్న చౌరస్త వద్ద జరిగే రోడ్ షోలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 4.5 నెలల్లో రాష్ట్రం అధోగతి అయిందని, ఎక్కడికి వెళ్లిన ప్రజలంతా కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారని, కేసీఆర్ కు మరింత బలాన్ని ఇచ్చేందుకు ఈ రోడ్ షోలో అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక్కడ రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను మరియు పవర్లూమ్ పరిశ్రమ ఆటో పోర్టులపై కేసీఆర్ ప్రసంగిస్తారని వార్త తెలిపారు. ఇక విలేకరుల సమావేశంలో టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మేనే రవి మరియు బుల్లి రామ్మోహన్, గంట్యాల శ్రీనివాస్, కల్లూరి రాజు, దార్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారు రేపు
బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలో భాగంగా రేపు సాయంత్రం 5:30 సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. దీనికి మన ప్రాంతం గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు సిరిసిల్ల ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడిన కేటీఆర్ గారు ఇవాళ ఈ రోజున మొన్ననే పెద్దలు కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజలు సిరిసిల్ల పద్మచారి సోదరులు ఇంత పరిస్థితి 4 మాసాలు 5 మాసాల్లో ఈ పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి చెల్లించిపోయిన కేసీఆర్ గారు ఖచ్చితంగా మన ప్రాంతాన్ని కంటికి రెప్పలా కూకున్న కేటీఆర్ గారు. ఎందుకంటే సిరిసిల్లలో దాదాపు పవర్లూమ్ పరిశ్రమనే బతికిన పవర్లూమ్ పరిశ్రమ యజమానులు కావచ్చు, ఆసాములు కావచ్చు, ఇటు సేట్లు కావచ్చు, అన్ని విధాలుగా ఆదుకున్న మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఆయనకు రైతుల పట్ల ఇటు చేనేత కార్మికుల పట్ల ఎంతో అనుభవం ఉండి ఇలా పరిశ్రమను వాటర్ కానీ చేనేత కానీ ఇబ్బంది కాకుండా చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇటు 2 విధాలుగా కావాల్సింది, మనుషులకు కావాల్సింది ఒక రైతు, కావాల్సింది మనిషికి కావాల్సింది బట్ట గుర్తించిన కేసీఆర్ గారు. ఇవాళ ఏవైతే గుర్తిస్తుందో అవి తుంగలో దొక్కే రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రజలు అందరికీ ఈ 5 మాసాల లోపలనే అందరు ప్రజలకు అర్థమైపోయింది. ఖచ్చితంగా ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నారని చెప్పి దీన్ని బట్టే అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు మేము 15 రోజులు 12 రోజులు ప్రచారానికి వస్తుంటే ఒక ఏ ఇంటికి పోయినా ఆప్యాయతోటి ఖచ్చితంగా మేము మోసపోయినాం, ఆయన వాగ్దానాలకు మేము మోసపోయినాం. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ నాయకత్వంలో బలపరిచిన వినోద్ కుమార్ గారికి మేము బ్రహ్మాండమైన ఓటేసి గెలిపించుకుంటామని ఆప్యాయతో మాట్లాడుతున్న అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ మా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతేకాకుండా రేపటి ఈ ఆప్యాయత అనేది రేపటి రోడ్ షోలో దాదాపు 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అక్కా చెల్లెలు అన్నదమ్ములు ప్రత్యేకంగా సాయంత్రం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ పూర్తి కార్యక్రమం అయిపోయేదాకా పెద్ద ఎత్తున మన ఆప్యాయత, మన ప్రేమ రేపటి రోడ్ షోలో చూపించి ఈ ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఖచ్చితంగా విజయవంతం చేయవలసిన మన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన అందరం పాల్గొని రేపు కేసీఆర్ గారిని ఆహ్వానించుకుంటూ ఆ సభను విజయవంతం చేసే బాధ్యత మన వస్త్ర పరిశ్రమ యజమానులపైన, కార్మికులపైన, సిరిసిల్ల రైతులు, మన గ్రామాలపై రైతులపైన, అందరిపైన ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున మనం ఆహ్వానించుకొని ఆ రోడ్ షోను విజయవంతం చేసే అవసరం మనపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని మన సిరిసిల్ల పట్టణ రోడ్ షోను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు, భారత రాష్ట్ర పార్టీ అధినేత, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు రేపు అంటే 10వ తారీఖు నాడు సాయంకాలం సిరిసిల్ల రానున్నారు. 5:30-6 గంటలకు సిరిసిల్లకు చేరుకుంటారు. సిరిసిల్ల నియోజకవర్గం, అట్లాగే వేములవాడ నియోజకవర్గం, మానకొండ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలాలతో కలిపి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో, సిరిసిల్ల పట్టణ ప్రజల సమక్షంలో, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ బి వినోద్ కుమార్ గారి గెలుపు కోసం అశేష జనవాసిని ఉద్దేశించి పెద్దలు కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు. ఆల్రెడీ ప్రజల మనసులలో వినోద్ కుమార్ గెలుపు ముద్ర పడింది. రేపు కేసీఆర్ గారి సభతోటి, కేసీఆర్ గారి రాకతోటి విజయం సాధ్యమవుతుంది. గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా, సిరిసిల్ల పట్టణంలోని ఏ వార్డుకి వెళ్ళినా కానీ కారు గుర్తుకే ఓటేస్తాం, మళ్ళీ సారునే గెలిపించాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాలం మేము చల్లగా బతికినాం, మేము మంచిగా బతికినాం. రైతులందరికీ కడుపు నిండా కరెంటు వచ్చింది, సాగునీళ్ళు వచ్చినాయి, అన్ని రకాల పంటలు పండినాయి. మేము పండించిన పంటను కూడా
ప్రభుత్వమే కొన్నది. యాలపతి గల ఖాతాలలో మా అకౌంట్లలో డబ్బులు వేసినారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పండించిన ధాన్యానికి బస్తాకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పేసి బోగస్ ముచ్చట చెప్పిండు. ఆడబిడ్డలకు పెళ్లి కాగానే 1,00,000 రూపాయల చెక్కుతో పాటు 1 తులం బంగారం ఇస్తామని చెప్పేసి మాసం ఎత్తి కూడా పెట్టిగా మోసం చేసిండు. అనేక మోసాలు, అనేక అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి గద్దె దించేదాకా బుద్ధి చెప్తాం, గద్దె దిగేట్టు బుద్ధి చెప్తాం, ఈ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తా ఉన్నారు. 5 ఏళ్ల కాలంలో ఎన్నడూ కూడా ఏ పల్లెనెగరని ఎరగని బండి సంజయ్, ఏ గ్రామాన్ని ఎరగని బండి సంజయ్, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కాని బండి సంజయ్, తెల్లారి లేపితే మోడీ పేరు చెప్పి, తెల్లారి లేపితే మతం పేరు చెప్పి తనని గెలిపించవలసిందిగా అడుగుతున్నాడు. అభివృద్ధి పేరు చెప్పలే, రైతుల కోసం మాట్లాడలే. నిన్న వేములవాడలో మీటింగ్ అయింది మోడీది, బండి సంజయ్ మీటింగ్ అయింది. మరి నేను కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని ఒక్క మాట కూడా బండి సంజయ్ చెప్పలే. మరి కరీంనగర్ నియోజకవర్గానికి, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నవోదయ పాఠశాల తీసుకొస్తా, లేకపోతే ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొస్తా అని చెప్పేసి ఏ ఒక్క మాట కూడా చెప్పని బండి సంజయ్. ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వినోద్ కుమార్ గారి గెలుపు కోరుకుంటున్నారు. ఈసారి వినోద్ కుమార్ గారి గెలుపు సత్యం. కారు గుర్తుకే ఓటేస్తామంటా ఉన్నారు, తప్పకుండా వినోద్ కుమార్ని గెలిపిస్తామంటా ఉన్నారు. ఇవల్లా కొంత ఈ సిరిసిల్ల పట్టణంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, పార్టీకి సంబంధించిన పెద్దలు, పాపం మా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళతోటి బలవంత స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు. వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వ్యాపారులను, అట్లాగే ఆసాములను, లేకపోతే పాలిస్టర్ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళను మేము మొత్తం మీ సమస్యలు తీర్చమన్నాను. సమస్యలు తీర్చడం అయితే 5 నెలలుగా బకాయిలు పెట్టుకొని 250 కోట్లు వెంటనే ఇవ్వాల్సింది. 50 కోట్లు ఇచ్చి ఓ చాక్లెట్ ఇచ్చినట్టుగా, బిస్కెట్ ఇచ్చినట్టుగా 50 కోట్లు ఇచ్చినా 50 కోట్లు ఇచ్చినా అని బతుకొనిచ్చే బతుకమ్మ చీరలను బంద్ చేసినావు, అట్లాగే అరవయం వస్త్రాలను బంద్ చేసినావు, వాళ్ళని రోడ్ల మీద పడ్డట్టు చేసినావు, వాళ్ళకు ఉపాధి లేకుండా చేసినావు. ఓ 50 కోట్లు ఇచ్చేసి నేను ఏదో చెప్పినట్టు 420 అబద్ధాలు ఆడిన రేవంత్ రెడ్డి, ఇది 421వ అబద్ధం. మా నేతన్నలందరికీ తెలుసు, సిరిసిల్ల నేతన్నలకు నోట్లో మట్టి కొట్టి మరొకసారి ఈ ఎన్నికల తర్వాత వాళ్ళని మోసం చేసుడు తథ్యం. ఏదో మంత్రి వస్తా ఉన్నాడు, ఇంకోళ్ళు వస్తా ఉన్నాడు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లలో పెట్టించి వాళ్ళను, ఆసాములను, అట్లాగే వ్యాపారులను లోపరుచుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అబద్ధాల రేవంత్ రెడ్డి కాదు, నువ్వంతే మాట్లాడే రేవంత్ రెడ్డి అయితే 250 కోట్ల బకాయిలు ఏవైతున్నాయో వెంటనే రిలీజ్ చేసి వాళ్ళకి ఎన్నికల లోపల తీపి కబురు చెప్పాలి, మా నేతన్నలకు సంతోషం కలిగించాలి. నిజంగానే నిజాలు చెప్పే రేవంత్ రెడ్డి అయితే, వీళ్ళు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అయితే, మోసం చేయని వాళ్ళు అయితే, అబద్ధాలు చెప్పని వాళ్ళు అయితే, మా వ్యాపారులకు సంబంధించి, మా ఆసములకు సంబంధించి, అట్లాగే మా నేతన్నలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయించి ఆ నేతన్నల దగ్గరికి రావాలి. ఆ బకాయిలు విడుదల చేయించే ఓటు అడగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి, అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని మెడలు వంచి మా నేతన్నల బకాయిలు ఇచ్చేదాకా, మా రైతన్నలకు రైతు బంధు మొత్తం విడుదల చేసేదాకా, మా రైతన్నలకు సంబంధించిన పండించిన పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇచ్చేదాకా, అట్లాగే రైతు భరోసా పేరిట 10,000 నుంచి 15,000 చేస్తాడు, రైతులకు సంబంధించిన ఏ అయితే హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చేదాకా రేవంత్ రెడ్డి మెడల్ వంచి, కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి, ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి రైతుల పక్షాన పోరాటం చేసి భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు ఏవైతే వాటికి హామీలు ఇచ్చినారో, ప్రజలకు ఏవైతే మేము మన కోరికలు నెరవేర్చామని చెప్పేసి గద్దెనెక్కి అమలు కానీ హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేర్చేదాకా ప్రజల పక్షాల నుండి భారత రాష్ట్ర సమితి పోరాటం చేస్తుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి శ్రీ బి వినోద్ కుమార్ గారిని కారు గుర్తుకే ఓటేసి గెలిపించాల్సిందిగా రేపటి సభ ద్వారా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా, అట్లాగే సిరిసిల్ల నియోజకవర్గం, వేములవాడ నియోజకవర్గం, ఇల్లంతకుంట నియోజకవర్గం, ఇల్లంతకుంట మండలం అందరూ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా, కేసీఆర్ గారి ఉపన్యాసాన్ని అందరూ కూడా తప్పకుండా విని బుద్ధుడు గుద్దితే రేవంత్ రెడ్డి ఉవ్వ ఒకవైపు, బండి సంజయ్ కుమార్ రెండో వైపు పగిలిపోవడం ఖాయమని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఆగేగారు మాట్లాడినట్టుగా రేపు తెలంగాణ ప్రదాత, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ప్రదాత మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సిరిసిల్లకు వస్తున్న సందర్భంలో ప్రధానంగా రెండు విషయాలను ప్రస్తావించదలుచుకున్నా. వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లకు రావడం జరిగింది. సహజంగా ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నుంచి ఎన్నో
ఎన్నికలకు సంబంధించి హామీలు వస్తాయని ఆశపడ్డం. హామీలు కాదు కదా, హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏది ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలను కనీసం ప్రస్తావించిన పాపన కూడా కొలేదు. తద్వారా వారికి నేత కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని తెలిసిపోయింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న వేములవాడ రావడం జరిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు కూడా ఏమైనా హామీలు వస్తాయేమో అని ఆశించిన వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ప్రజలకు నిరాశ తీరుతుంది. రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానమంత్రిగా ఘనతకెక్కింది, కానీ రాజన్నకు మొక్కులు తీర్చుడు అనేది ఉంటుంది, అది మర్చిపోయినరు. రాజన్న గుడిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి పెద్దలు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ గారు ఒకరోజు ముందుగానే వేములవాడలో డిమాండ్ చేయడం జరిగింది. మరి వేములవాడ గుడిని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా సిరిసిల్ల వేములవాడ చిరకాల మాంచి అయినటువంటి రైల్వే లైన్ గురించి కూడా ప్రకటన చేస్తారని ఆశించినాం. వారి నుంచి ఏ విధమైనటువంటి హామీలు లభించలేదు. ఎందుకంటే ధార్మిక కార్మిక కర్షక కేంద్రమైన సిరిసిల్లను ఏ విధంగా అభివృద్ధి చేసే ప్రణాళిక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర, అదేవిధంగా దేశ ప్రధానమంత్రి దగ్గర లేకపోవడం శోచనీయం. మరి వీరు మెడలు వంచి మన జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రాంతంలో ఉన్నటువంటి కరువును పారదోలాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా ఎందుకు గెలిపించాలనో రేపు వచ్చినటువంటి రాబోయే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ సాధకులందరూ కూడా హాజరయ్యి బహిరంగ సభను విజయవంతం చేయాల్సింది, రోడ్ షోను విజయవంతం చేయాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మరి రైతులకు రావాల్సిన ఈ రోడ్ షోలు, అదేవిధంగా బస్సు యాత్రతోనే రైతు బంధు విడుదలైంది. రేపటి సభతో ఖచ్చితంగా నేత కార్మికుల కూడా జీవితాలు మారే విధంగా కేసీఆర్ గారు ఒత్తిడి తెస్తారని చెప్పి భావిస్తూ, నేత కార్మికులు కూడా ఖచ్చితంగా వారి పనులన్నీ పక్కన పెట్టుకుని రేపు సాయంత్రం 2 గంటలు వారు వచ్చి ఈ సభను విజయవంతం చేస్తే మన బతుకులు మారిపోయేంత ఒత్తిడి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేయొచ్చు. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఏమీ చేయని బండి సంజయ్ గారికి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బహిరంగ సభను కొత్త చెరువు నుంచి, అదేవిధంగా మేతన చౌక్ వరకు జరిగే ఈ సభను ఘనంగా విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిరిసిల్ల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.